హాయ్ ఫ్రెండ్స్, పాలక్ పులావ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను, ఒక కుక్కర్ ఆలివ్ ఆయిల్ తీసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు రెండు వేసుకోవాలి. కొంచెం సోంపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని మనం అవి బ్రౌన్ కలర్ వచ్చిన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పాలకూర వేసుకోవాలి. ఇదంతా మీడియంలో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. పాలకూర వేసుకున్న తర్వాత పొటాటో వేసుకోవాలి, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడరు, కొంచెం కారం, కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం మంచి కలర్ వచ్చింది కదా, ఇవన్నీ వేశాక ఇప్పుడు దీనిలో మనం గోధుమ నూనె ఒక పెద్దది ఉంటుంది కదా, అవి రెండు గ్లాసులు వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పెరుగు ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. ఈ టైంలో మనం ఉప్పు సరిపో కొంచెం వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని నీరు వేడి చేసుకొని అవి 4 గ్లాసుల వాటర్ వేసాను. ఈ టైంలో ఉప్పు అంతా చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్స్ హైలో పెట్టుకోవాలి. రెడీ అయిపోయింది కదా ఈ రెసిపీ. నార్మల్గా దీన్ని మన డబుల్ బీన్స్తో కూడా నేను చేశాను, అలిక కిందిస్తాను, అది కూడా చూడండి. ఇది నార్మల్ బిర్యానీ కన్నా దీంతో చేసుకుంటే, ఈ గోధుమ నూకతో చేసుకుని పెద్ద గోధుమ చాలా టేస్ట్గా ఉంటుంది. బిర్యానీ నార్మల్గా డైట్ చేసేవాళ్ళు రైస్ తినలేదని ఒక ఫీలింగ్ కాకుండా దీంతో మనం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇలాంటి రెసిపీస్, ఇంకా నేను డైట్ రెసిపీస్ చాలా వీడియోస్ మీకు పెడతాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.